सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां आत्मस्वरूप बंधुगण मन भगवद्गीता क्लासेस मोदलेट्टिन वेळ विशेष मंचिदि ऐदु अध्यायालु पूर्तय्यायि चाला विस्तारंगा चूशामु ఇప్పుడు ఆరో అధ్యాయం మొదలు పెడుతున్నాము. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్న చాక్రియః. ఆరో అధ్యాయానికి ధ్యాన యోగము అని ఆత్మ సంయమ యోగము అని రెండు పేర్లు. ధ్యానము అంటే మనస్సును ఇతరములైన సాంసారిక విషయముల నుండి వెనుకకు మరల్చి తన స్వరూపమునందు అంటే తనయందు తాను తనలో తాను తనతో తాను నిలిచి ఉండుట, దీన్ని ధ్యానము అంటారు. వేదాంత సందర్భంలో దాన్ని అలా వర్ణిస్తారు ధ్యానాన్ని. సరే, భక్తి యొక్క సందర్భంలో ప్రాపంచిక విషయాలను ప్రక్కన పెట్టి కళ్ళు మూసుకుని పరమేశ్వరుణ్ణి హృదయంలో భావన చేయుట, దాన్ని ధ్యానంగా వర్ణిస్తారు. అయితే అలా చెప్పినా ఇలా చెప్పినా ఒకటే అయింది. ఎందుకంటే భగవంతుడు మన హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు ఎప్పుడూ కూడా. ఆ విషయాన్ని ఎప్పుడూ విస్మరించరాదు. మనం ఆరంభంలో ఈశ్వరుణ్ణి బయట ఒక ప్రతిమయందు లేక ఇతర విభూతులయందు లేక గంగానది, హిమోత్పర్వతము, సూర్యుడు, చంద్రుడు, ఆఖరికి ఒక చెట్టు, అశ్వత్థ వృక్షము, ఇటువంటి విభూతులయందు మనం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. అలాగే దేవాలయంలో ఒక ప్రతిమయందు లేకపోతే ఇంట్లో సింహాసనంలో దేవుడు బొమ్మ పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటాం. అదంతా మంచిదే, కానీ అదంతా ప్రారంభ దశ. అల్టిమేట్గా మనం ఈశ్వరుణ్ణి హృదయంలో దర్శించాలి. హృదయంలో కూడా అక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే హృదయంలో నేను నా హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేస్తున్నాను అని ఉంటుంది. మళ్ళీ డివిజన్ ఉంటుంది, నేను వేరు, నా చేత భావన చేయబడే ఈశ్వరుడు వేరు అనే భేదబుద్ధి ఉంటుంది ఆరంభంలో. అది సెకండ్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ బయట ఈశ్వరుణ్ణి పూజించటం, సెకండ్ స్టెప్ అదే ఈశ్వరుణ్ణి హృదయంలో పూజించటం, మానస పూజ. ఫైనల్ థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్ ఏమిటంటే ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుంటా. సో ఇవన్నీ కూడా ధ్యానంలో, అంటే బాహ్య పూజ ధ్యానం కాదు, మానస పూజ కూడా ధ్యానమే. ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుంట, తనలో తాను పూర్ణ ఆత్మరూపంగా నిలిచి ఉండుట, ఇది కూడా ధ్యానమే. ఈ ధ్యానాన్ని ఇక్కడ విస్తారంగా ఈ అధ్యాయంలో చెప్తా. దీనికే ఆత్మ సంయమ యోగము అని పేరుంది. అలాగ మీరు పుస్తకాల్లో కనపడుతుంది. అక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, మనస్సు అని అర్థం. మనస్సుని నియంత్రించుట, నియమించుట. ఇప్పుడు మనస్సు అనేది ఎలా ఉండాలంటే మనం చెప్పిన పని చేయాలి, కానీ దానికి తోచినట్టుగా మనల్ని పీడించేదిగా ఉండకూడదు. ఇప్పుడు ఈ కోతిని నాడించేవాడు ఉంటాడు, ఒక కోతిని పెంచుతాడు. ఆ కోతిని పెంచితే ఎందుకు దానికి ఒక తాడు కడతాడు, తాడు కట్టి ఆ తాడు ఈ చిగురు తన చేతిలో పట్టుకుంటాడు. నేను ఆన్ చేస్తాను పట్టుకుంటాడు, పట్టుకుని ఆ కోతి ఇటు జంప్ చేస్తే అతనికే అభ్యంతరం లేదు, కానీ షో ఒకటి చేస్తాడు. అందరూ పిల్లల్ని పెద్దల్ని పోగేసి ఆ కోతిని ఆడిస్తాడు. ఆడించినప్పుడు జంప్ చేయంటాడు. మూడు సార్లు జంప్ చేయంటే మూడు సార్లు జంప్ చేయాలి. వీళ్ళందరికీ దండం పెట్టంటే దండం పెట్టాలి. అది వీడు ఎలా చెప్తే అలా ఆడాలి. తీరా వాడు కోతిని పెంచి దానికి తర్ఫీదు ఇచ్చి అంతా చేసి ఆ షో మొదలెట్టిన తర్వాత జంప్ చేయమంటే జంప్ చేయను, చేయకుండా డెడో పోయిందనుకుంటుంది. అప్పుడు ఈ కోతి వీడికే ఉపకరిస్తుంది, లేకపోతే మీ మీద పడి రెక్కిందనుకోండి. సపోజ్ ఆ కోతితో ఏదో ఉపకారం పొందుదాం అనుకున్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కోతి వీడు చెప్పినట్టు ఆడాలి. మనస్సు అలా ఉండాలి. మనస్సు కూడా కోతి ఉంటుంది కదా, కోతిలా ఉండడంలో తప్పేం లేదు. అవసరం వచ్చినప్పుడు మనం చెప్పినట్టు ఆడాలి. సో ఇప్పుడు నేను ధ్యానం చేస్తాను కూర్చో అని మీరు కూర్చుని ధ్యానం చేస్తాను అని కూర్చుంటారు. కూర్చుని కళ్ళు మూసుకుంటారు. అంతవరకు మీ చేతిలో ఉంటుంది, ఇంకా తర్వాత మన చేతిలో ఉంటుంది. మనస్సు దాని దారిన తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికో పోతుంది. ఇలా కొంతసేపు 5 నిమిషాల తర్వాత గుర్తుకొస్తుంది,
మనం ధ్యానం చేయడానికి కదా కూర్చుంటా. ఏం చేసాం ఈ 5 నిమిషాలు చేసిన పని ఏమిటి అంటే ధ్యానం ఏం లేదు. ఏవేవో ఆలోచనలు, ఏవేవో భావాలు, నేను రాత్రి సినిమా చూసొస్తే అవన్నీ మనస్సులో మెదలడమో ఏదో అవుతుంది. సో అంటే మన మనస్సు అని మనం అంటున్నా, నా మనస్సు అని అంటున్నా, నా అది నా చెప్పిన పని చేయదు. అది ఒక సమస్య. ఇంకో సమస్య ఏమిటంటే మనస్సు చెప్పినట్లు మనం ఆడాల్సి వస్తుంది. మనస్సు మనల్ని ఆడిస్తుంది. ఎలాగంటే చూడండి, కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడు? గెంతులు వేస్తాడు. సో ఇప్పుడు కోపం అన్నది మనస్సు యొక్క ఒకనొక అవస్థ. ఆ అవస్థలో మనస్సు వీడి చేత గెంతులు వేయిస్తుంది. కాబట్టి మనస్సు చెప్పినట్టు వీడు ఆడినట్లు అయింది. అలాగే మనస్సు ఒకప్పుడు దుఃఖాన్ని పొందుతుంది. మనస్సు దుఃఖాన్ని పొందడానికి అనేక హేతువులు ఉంటాయి. మనస్సు ఏదో ఒక కామన కలిగి ఉంటుంది, ఇలా ఉండాలి, ఈ పరిస్థితి ఇలా ఉండాలి అని అనుకోవడం పేరే కామన. అలా ఎందుకు ఉండాలి? ఇంకోలా ఎందుకు ఉండకూడదు? మనం వెళ్ళాము శాసించడానికి, బయట నుండే ప్రపంచాన్ని శాసించడానికి మనం వెళ్ళాం. ఇంకోలా ఎందుకు ఉండకూడదు? ఎలక్షన్స్లో ఈ పార్టీయే నెగ్గాలి అని మనం మనస్సు అంటుంది. ఎందుకు నెగ్గాలి? ఈ పార్టీ ఎందుకు నెగ్గాలి? మరో పార్టీకి ఎందుకు నెగ్గకూడదు? మన మనస్సు చెప్పినట్టుగానే బాహ్య పరిస్థితి ఉండాలి అనే ఒక ఆగ్రహంలో మనం ఉంటాం. ఇది అందరికీ ఉండే పెద్ద సమస్య. ఎప్పుడైతే మీరు బాహ్య పరిస్థితుల ఎడల, బాహ్య వస్తువుల ఎడల, బాహ్యమునందలి వ్యక్తుల ఎడల ఇటువంటి ఒక ఎజెండాని తీర్మానం చేసి కూర్చుంటారో, అంటే ఈ మనిషి ఇలా ఉండాలి, ఆ మనిషి అలా ఉండాలి, ఈ వస్తువు నాకు రావాలి, ఈ వస్తువు నాకు వద్దు, ఈ పరిస్థితి నాకు అనుకూలంగా ఉండాలి అని మనస్సుతో మనం ఎప్పుడైతే తీర్మానం చేసి కూర్చుంటామో, అప్పుడే మనము జీవితంలో కష్టాలను ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే మన తీర్మానాలకు తగ్గట్టుగా బాహ్య ప్రపంచం నడవదు. దాని ప్రవాహం అదేదో, దాని ఫ్యాక్టర్స్, దాని కారణాలు, దాని సంబంధాలు వేరే ఉంటాయి, అవి నడుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనస్సుకు అనుకూలమైన పరిస్థితి బయట లేదో, లేదా మనస్సుకి నచ్చని విధంగా బయటనున్న ఒక వ్యక్తి ప్రవర్తిస్తాడో, అప్పుడు మనస్సు దుఃఖాన్ని పొందుతుంది. మనస్సు దుఃఖాన్ని పొంది వీడిని ఆ దుఃఖము యొక్క భారాన్ని మోసిట్లా చేస్తుంది. కాబట్టి మన జీవితంలో మనస్సు మన అధీనంలో లేదు, మనం మనస్సు యొక్క అధీనంలో బతుకుతూ ఉంటాం. నిజానికి మన పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందంటే మనస్సు మనల్ని మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలో మన మనస్సు నిర్ధారిస్తుంది, ఎప్పుడు మనం దుఃఖించాలో అది కూడా మనస్సే నిర్ధారిస్తుంది. నవ్వాలి అంటే మనస్సు చెప్తే మనం నవ్వుతాం, ఏడవాలి అంటే మనస్సు చెప్తే మనం దుఃఖిస్తాం. ఈ విధంగా నేను అని మనం అన్నప్పుడు, నేను నా మనస్సు అని అన్నప్పుడు, నా అధీనంలో మనస్సు ఉండాలి కానీ మనస్సు అధీనంలో నేను ఉండరాదు. కాబట్టి ఆ పరిస్థితి, దాని పేరు సంసారం. నా మనస్సు యొక్క అధీనంలో నేను ఉండుట, దీని పేరు సంసారం. ఈ పరిస్థితిని రివర్స్ చేయాలి. మెల్లగా మనస్సుని మచ్చిక చేసుకోవాలి. మనస్సుని తిట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు, దాన్ని మచ్చికి చేసుకోవాలి. దాన్ని మనం దారికి తెచ్చుకోవాలి. దాని ప్రాసెస్కే ధ్యానము అని పేరు. కాబట్టి ధ్యాన యోగానికే మరో పేరు ఏమిటి? ఆత్మ సంయమ యోగము. ఆత్మ అంటే మనస్సు. మనస్సును దారికి తెచ్చుకుని, మన అధీనంలో పెట్టుకుని, దానిని మన మనకి నచ్చిన విధంగా సద్వినియోగం చేసుకునేటువంటి ఒక ఉపాయము, దాన్ని ఆత్మ సంయమ యోగము అని అంటారు. ఇది పేరు. సో శ్రీ భగవాను వాచ, ఎప్పుడు కూడా శ్రీ భగవాను వాచ అని ఎప్పుడు వచ్చినా ఒకసారి రెండు మాటలు దాని మీద చెప్పడం అదో సంప్రదాయం. సో శ్రీకృష్ణ భగవానుడు చెప్పుకున్నాడు, మనం శ్రీకృష్ణ వాచ అని శ్రీ భగవాను వాచ అని అంటాం. ఎప్పుడు మీరు గమనించారో లేదో, మహాభారతంలో ఒక గీత మినహాయిస్తే మిగతా చోట్ల ఆ క్యారెక్టర్స్ పేర్లతోటే ఉవాచాను. ఇప్పుడు ధర్మరాజు గారు ఏదైనా చెప్పారనుకోండి, ధర్మరాజే ఉవాచాను. భీముడు ఏదైనా చెప్పాడు అనుకోండి, భీమ ఉవాచ. అలా ఉంటుంది. అర్జునుడు చెప్పాడు అనుకోండి, అర్జున ఉవాచ. సంజయుడు చెప్తే సంజయ్ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన అప్పుడు మాత్రం శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు, ఇక్కడ ఉండదు. మిగతా చోట్ల శ్రీకృష్ణ ఉవాచ అని ఉంటుంది. మీరు మహాభారతంలో మిగతా పర్వాలు తీసి చూస్తే అక్కడ వీళ్ళు రాయబారిన శ్రీకృష్ణ రాయబారి ఉందనుకోండి, శ్రీకృష్ణుడు మాట్లాడుతాడు, వాళ్ళు ఏదో మాట్లాడతారు, అవన్నీ కూడా శ్రీకృష్ణ ఉవాచ అని ఉంటుంది. అంటే ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భంలో ఆ వ్యక్తి చెప్పిన మాటగా ఉంటుంది. కానీ గీతలో మటుకు శ్రీకృష్ణ ఉవాచాను, శ్రీ భగవాన్ ఉవాచాను, అంటే తేడా ఉందా అంటే చాలా తేడా ఉంది.
ఎంత తేడా అంటే చూడండి, ఆ సందర్భానికి, ఆ దేశానికి, అంటే ఆ స్థానానికి, ఆ కాలానికి సరిపడ్డ మాట చెప్పాడు అనుకోండి, అప్పుడు శ్రీకృష్ణ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ సకల దేశాలకి, అంటే సకల స్థానాలకి, సకల కాలాలకి, సకల మానవాళికి ఉపయోగపడే ఉపదేశాన్ని చెప్పాడు అనుకోండి, అప్పుడు శ్రీకృష్ణ ఉపాధ్యాయులు ఉంటే సరిపడదు, అప్పుడు శ్రీ భగవాన్ ఉపాధ్యాయ అనుకుంటుంది. ఎందుకంటే భగవంతుడు అనేదానికి ఒక పరీక్ష ఒకటి ఉంది, యాసిడ్ టెస్ట్ ఒకటి. భగవంతుడు చెప్పిన మాట అన్నదానికి ఒక యాసిడ్ టెస్ట్ అంట. అంటే ఆ పరీక్షలో నెగ్గితే ఆ మాట భగవంతుడు చెప్పినట్టు అవుతుంది, ఆ పరీక్షలో నెగ్గకపోతే ఆ మాట భగవంతుడు చెప్పింది అవుతుంది. అది ఒక పరీక్ష. ఏమిటంటే ఆ పరీక్ష, ఆ చెప్పిన సలహా లేకపోతే ఉపదేశం, ఉపదేశం అంటారు కదా, ఆ ఉపదేశం ఎవరో కొంతమందికి మాత్రమే అన్వయిస్తే అది భగవంతుడు చెప్పినట్టు కాదు. ఇప్పుడు ఓ మతం ఉంది, ఆ మతంలో ఏమంటారంటే వీళ్ళందరూ భగవంతుని సంతానము, వీళ్ళు మినహాయించి మిగతా వాళ్ళు ఎవళ్ళు భగవంతుని సంతానం కాదు అని చెప్తారు. అలా చెప్తారు. అప్పుడు ఆ భగవంతుడు పార్టీ మనిషి అయిపోలేదండి, పార్టీగా ఆద్మీ హోగయానా, మా పార్టీ వాడు ఇప్పుడు ఆదర్శరహితనగా ఎవరు, మా పార్టీ వాడే ఆదర్శరహితం. అంటే పార్టీ వాడైపోయాడు కానీ సర్వజనుల్ని కలుపుకుపోయేవాడు అయ్యాడు అవలేదు. సో ఒకప్పుడు మీరు కూడా వార్తలు